वेंकटेश्वर गारु वीरदया गारु वेंकट गारु मा यूथ कांग्रेस गारु मित्रुलारा मीडिया मित्रुलकु नमस्कार मोन्ने मंत्रुल बृंदं वरंगल उम्मडि वरंगल जिल्ला पर्यटिंचिंदि वडगळ्ळ वानतो नष्टपोयिनटुवंटि रैतुल ओदार्चडं कोसं రైతులకు ధైర్యం కల్పిస్తాము. స్వయాన ముఖ్యమంత్రి గారే ముందు రోజు క్యాబినెట్ సమావేశం పెట్టి నేనే వస్తున్నా అని చెప్పి చెప్పిండు. మరి ఏమైందో తెల్లారిలోపు ఆయన రాలే, ముగ్గురు మంత్రులు పంపించారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు, మన పాత ఉమ్మడి జిల్లా సంబంధించినటువంటి ఇరవై దయాకర్ రావు గారు, సత్యవేత్ రాఠోడ్ గారు, మన స్థానిక ఎంపీ వీళ్ళంతా పోయినటువంటి పరిస్థితి. వాళ్ళు పోయి వచ్చిన తర్వాత నలుగురు రైతులు చచ్చిపోయారు. మన వరం మైపాద్ జిల్లాలోనే నలుగురు రైతులు చచ్చిపోయినటువంటి పరిస్థితి. నిన్న కేసంద్రంలో చచ్చిపోయారు, కేసంద్రం మండలంలో చచ్చిపోయారు. మంత్రుల బృందం పర్యటన తర్వాత రైతులు ఎందుకు చచ్చిపోతున్నారు? అంటే మంత్రుల బృందం ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించేటటువంటి పని ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ చచ్చిపోయినటువంటి రైతులని చూస్తే అందరూ మిర్చి రైతులే. కౌలుకు తీసుకుని మిర్చి పంట వేసుకున్నటువంటి రైతులు చచ్చిపోతా ఉన్నారు. మా రైతు కాంగ్రెస్ ఆధ్వర్యంలో అన్వేష్ రెడ్డి గారి మహబూబాబాద్ జిల్లాకు వచ్చిన రోజు బలరాం నాయక్ గారు, నేను కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో చెప్పినాం రైతులను ఆదుకోవాలని చెప్పి, అదే రోజు చెప్పినాం. ఆ తర్వాత పర్యటన ప్రభుత్వం పెట్టుకున్నారు. పర్యటన తర్వాత కూడా రైతులు చచ్చిపోతున్నారు అంటే భరోసా కల్పించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందనేది చాలా క్లియర్గా ఉంటుంది. రైతులకు ఎందుకు భరోసా రావట్లేదు? మరి ప్రభుత్వం చెప్పేటటువంటి మంత్రులు చెప్పేటటువంటి మాటలతోని, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అబద్ధాలు చెప్పి 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 వాళ్ళు నిజం చెప్పినా అబద్ధం అనేటటువంటి స్థాయికి పోయినటువంటి పరిస్థితి. ఇవాళ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తాడు, మంత్రులు అబద్ధాలు చెప్తాడు. ఎంత దుర్మార్గం అంటే ముఖ్యమంత్రి రివ్యూ చేస్తాడు పంట నష్టం మీద, మహబూబాబాద్ జిల్లాలో 783 ఎకరాల పంట నష్టం జరిగిందని చెప్పి రిపోర్ట్ వస్తాడు. నేను ఇవాళ మన జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్తో మాట్లాడాను, సూర్యనారాయణ సార్, ఆయన అంటాడు లేదు లేదు 1270 ఎకరాలు పంపించాం నేను, 1270 ఎకరాలు మాత్రమే పంట నష్టం వర్షంతో పోయిందని చెప్పి మన సూర్యనారాయణ గారు చెప్తారు. నేను అడుగుతా ఉన్నాను జిల్లా కలెక్టర్ గారిని, వ్యవసాయ శాఖ అధికారిని, హార్టికల్చర్ ఆఫీసర్ని అడుగుతా ఉన్నాను, సర్వే పోదామని. డేట్ మీరు చెప్పండి, పోదామన్నా నేను వస్తాము. 1200 కాదు, 100,000 ఎకరాల పంట నష్టం జరిగింది. ఇవాళ పట్టించుకునేటటువంటి నాదులేడి జిల్లాలో ప్రధానంగా కొత్తగూడెం మండలం, గంగారాం మండలం, గూడూరు మండలం, కేసముద్రం మండలంలో ఇవాళ పెద్ద ఎత్తున నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఒక్క ఊర్లో, గుండ్రాంపల్లి ఒక్క ఊర్లో దాదాపు 2000 ఎకరాల పంట నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ వ్యవసాయ అధికారులు పోయి పంట నష్టం అంచనా వేయడంలో కూడా ఫీల్ అవుతున్నారు. నేను గట్టిగా మాట్లాడటానికి ఆయన ఏమంటాడు అంటే, మేము ఇంకా సర్వే చేస్తున్నాం, రేపు మండే సాయంత్రం వరకు సర్వే రిపోర్ట్ పూర్తి చేస్తామని మాట్లాడుతూ ఉన్నాడు. దాంట్లో పంపించినటువంటి లెక్క ప్రకారం ఏమంటారంటే 375,000 రూపాయలు ఒక ఎకరానికి నష్టం జరిగిందని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, నిజంగా మంత్రులను, అధికారించినటువంటి 375,000 రూపాయలు ఎకరానికి నష్టం జరిగింది కాబట్టి 375,000 రూపాయలు మేము కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కనుక అనౌన్స్ చేస్తే రైతులకు ధైర్యం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. రెండవది వడగళ్ళ వాన అనేటటువంటిది వర్షంతో నష్టం, ప్రకృతి వైపర్యాలకు సంబంధించినటువంటి డబ్బంతా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం డబ్బు కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, ఎక్కడ నష్టం జరిగింది, ఏ సర్వేలో నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగింది అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే అది వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా పే చేసి కేంద్రం నుంచి తీసుకోవచ్చు. ఇది జనరల్గా జరిగేటటువంటి ప్రక్రియ. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7 సంవత్సరాల కాలంలో వరుస పెట్టి 4 సంవత్సరాలు పంట నష్టం అంచనా చేయలేదు. గత సంవత్సరం కాంగ్రెస్ పార్టీ మొత్తుకోంగా గత సంవత్సరం ఇస్తే 200 కోట్లు కేంద్రం నుంచి వచ్చింది. ఈ రోజు వరకు ఒక పైసా పంచాలి రైతులు, ఒక రూపాయి రైతులకు చేరినటువంటి పరిస్థితి. కొన్ని రైతు సంఘాలు కోర్టుకు పోయినాయి. 4 నెలల క్రితం కోర్టు ఆర్డర్ ఇచ్చింది, 3 నెలల్లో పంట నష్టం జరిగినటువంటి రైతులకు కేంద్రం నుంచి వచ్చినటువంటి పైసలు డిస్ట్రిబ్యూట్ చేయండి అని. ఒక్క రూపాయి ఇప్పటికి 4 నెలలు అయింది హైకోర్టు జడ్జిమెంట్ వచ్చి, ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇచ్చేటటువంటి ప్రయత్నం జరగట్లేదు. అంటే రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఊ అంటే మేము రైతు బంధిస్తున్నాం, ఆ అంటే రైతు బంధిస్తున్నాం, బలరామన్న గారు చెప్పినట్టు 50,000 కోట్లు మేము రైతులకు ఇచ్చేసినామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఇది రైతులకు ఇయ్యలే, వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్లకు రైతు బంధు అందట్లేదు. అందులో 25% మాత్రమే అందుతున్నది. భూములు ఉన్నటువంటి వాళ్ళకు రైతు బంధు అందుతున్నది, భూములు ఉన్నటువంటి వాళ్ళు రైతు వ్యవసాయం చేస్తలేరు. ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు భూములు కోరుకున్నారు,
వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు భూమి కొనుకున్నారు, రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి వాళ్ళు భూమి కొనుకున్నారు, గుండలు కుట్టాలన్నటువంటి వాళ్ళకు భూమి ఐవరణ ఇవ్వాల్సి ఇవాళ భూములలో లెక్కలు వేసి గా చేసుకుంటున్నారు. ఈ భూస్వాములకు పైసలు పోతున్నాయి తప్ప ఆ భూమిని గౌరవకు తీసుకొని చేసేటటువంటి రైతులకు పోవట్లేదు. ఈ తెలంగాణ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కుట్రలో భాగంగానే ఇవాళ రైతులకు నష్టం జరుగుతున్నది, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఒకటి భరోసా కల్పించలేకపోతున్నారు, జరిగినటువంటి నష్టాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది విశ్వాసం లేనటువంటి పరిస్థితి. మూడోది ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు బంధు పథకం రైతులకు కాకుండా భూములు ఉన్నటువంటి వాళ్ళకు పోవడం, భూస్వాములకు పోవడం వల్ల నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేటటువంటి పైసలు, ప్రకృతి వైపర్యతాల వలన జరిగే నష్టాన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేటటువంటి డబ్బులు డైరెక్ట్ గా నష్టపోయినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పనిని ఒక మీడియేటర్ గా ఉండి చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, అది కూడా చేయకపోవడం వల్ల జరుగుతున్నటువంటి నష్టం. అధికారులకు గత 4 సంవత్సరాలుగా వరదల వల్ల కానీ ఏ రకమైనటువంటి నష్టం జరిగినా కానీ అంచనా వేయకూడదని చెప్పి ప్రభుత్వం డైరెక్షన్ ఇవ్వడం వల్ల గత 4 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఒకసారి ఇవాళ రైతుల దగ్గరికి పోయి వాస్తవాలను సేకరించేటటువంటి పని అధికారులు చేయలేదు. అందులో భాగంగానే నష్టం జరుగుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి రివ్యూ చేసినా చెప్తాను 34,000 ఎకరాలు మాత్రమే వడగళ్ల వానతో నష్టం జరిగింది అంటాడు. ఇది తప్పుడు నివేదిక. బలరాం గారు చెప్పినట్టు వడగళ్ల వానతో ములుగు జిల్లాలో నష్టం జరిగింది. ములుగు జిల్లాలో 1 ఎకరం లేదు లిస్ట్ లో. భద్రాద్రి జిల్లాలో జరిగిన నష్టం, అందులో 1 ఎకరం లేదు. ఎక్కడ ఉన్నది? మహిపాల్ జిల్లాలో 1000 ఎకరాల నష్టం జరిగింది. కానీ మహిపాల్ జిల్లాలో 1280 ఎకరాలు మాత్రమే లిస్ట్ లో ఉన్నది. అదేవిధంగా ఒక్క వరంగల్ రూరల్ జిల్లాలో మాత్రమే 30,000 ఎకరాలు నష్టపోయినట్టు దాంట్లో రికార్డ్ అయింది. పక్కనే ఉన్నటువంటి భూపాలపల్లి జిల్లాలో ఒక 4,000కు సంబంధించినటువంటి ఎకరాలు లిస్టు చూసి అక్కడ సంబంధించినటువంటి ఒక్కటి రెండు అధికారులు పనిచేయడం వల్ల వచ్చిన నివేదిక. నేను అంటున్నా ఇలా మహిపాల్ జిల్లా అధికారులు, భద్రాద్రి జిల్లా, కొత్తగూడెం జిల్లా అధికారులు, ములుగు జిల్లా అధికారులు వీళ్ళంతా పని చేసి ఉంటే కనీసం ఇవాళ 2 లక్షల ఎకరాల భూమి ఇవాళ నష్టపోయిన రైతులు అనేటటువంటి విషయం ప్రభుత్వం దృష్టికి పోయేది, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పోయేది. ఇవాళ రైతుల జీవితాలతో జలగాట పడుతున్నారు అధికారులు, పని చాతగానటువంటి మంత్రులు, పని చాతగానటువంటి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, వీళ్ళ బాధ్యత కదా కనీసం పరామర్శించి నా పంట నష్టాన్ని అంచనా చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపడం లేదు. ఇంత సోమరిపోతులు లేక తయారైనటువంటి పరిస్థితి ఎందుకు స్థితి వచ్చింది అంటే ముఖ్యమంత్రి చేతగానతనం వల్ల. ఎప్పుడైతే సెక్రటరియట్ చిన్నాభిన్నం చేసేసి ఎక్కడ శాఖలు ఎప్పుడు చేసిండో ముఖ్యమంత్రి బామోదం అనుకుంటాడు, మంత్రులేమో వాళ్ళించినటువంటి నిలబడుకుంటాడు. టూరిస్టులు ఎక్కువ వచ్చిపోయారు 4 మంత్రులు, టూరిస్టులు వచ్చినట్టు వచ్చి తిని తాగిపోయారు కానీ మినిమం భరోసా కల్పించేటటువంటి ప్రయత్నం జరగలేదు. ఇది కంప్లీట్ ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వం ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉంది, ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం లేనటువంటి పరిస్థితి ఉంది. జనరల్ గా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటది ఎక్కడన్నా ఏదైనా ప్రభుత్వం పనిచేయకుంటే వ్యతిరేకత ఉంటుంది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద పట్ల ప్రజలు అసహించుకుంటున్నారు, అసహించుకునేటటువంటి స్థితికి పాలన దిగజారింది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా వెంటనే ఆదేశించి సర్వే చేయించి కంప్లీట్ గా రైతుల నష్టం డివాల్వ్ చేయటటువంటి బాధ్యతను తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఉమ్మడి మన మహిపాల్ జిల్లాలో 82,267 ఎకరాల 31 గుంట ప్రభుత్వ లెక్కల ప్రకారం మిర్చి పంట వేశారు మన మహిపాల్ జిల్లా. ఈ మహిపాల్ జిల్లాలో 82,267.31 వేసినట్టు మీ ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. ముగింపు కలిగింది. బలరామన్న చాలా తోటలో పోయినా, నేను చాలా తోటలో పోయినా, తొలిగి పువ్వు వస్తే పురుగుపడి తోటకు తోట ఎండిపోతున్నటువంటి పరిస్థితి. 70% ఇవాళ దాదాపు 50,000 ఎకరాల మిర్చి తోట మహిపాల్ జిల్లాలో రైతుల చేతిలోనే కూడా పోయింది. ఒక్కొక్క ఎకరానికి 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఇవాళ రైతు అంటే దాదాపు 50,000 ఎకరాలు పెట్టుబడి పెట్టి రైతు ఎంత నష్టపోయిందో ఆ నష్టం వల్ల ఇవాళ పాత్ర జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే మిర్చి పంటకు 375,000 రూపాయలు ఏదైతే అధికారులు చెప్పారో ఆ లెక్క ప్రకారం కాంపెన్సేషన్ డిక్లేర్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వెంటనే ఆ హామీ ఇస్తే తప్ప ఈ ఆత్మహత్య లాగేటటువంటి అవకాశం లేదు. రైతుల ఆత్మహత్యలన్నీ ఇవాళ ప్రభుత్వ చేతగానతనం వల్ల జరుగుతున్నటువంటి హత్యలు. ఆత్మహత్యల కారణం ప్రభుత్వం, కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యమంత్రి స్పందించాలి. మేము ఆదుకుంటాం, మా అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం మీకు పైసలు ఇస్తామని చెప్తే ఈ ఆత్మహత్యలు ఆగే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం మేము, తప్పుడు లేక ఇయ్యకండి, మేము వస్తాం. ఎక్కడెక్కడ వడగళ్ళ వానతో నష్టపడిందో చూద్దాం. నేను అంటా ఉన్నాను, కలెక్టర్లకు పని లేదా అంటే నాకు అర్థం కాదు. ముగిపురుగు తగ్గి రైతులు ఇంత ఇబ్బంది పడతా అంటే ఒక్క రిపోర్ట్ రాసి సైన్స్ తీసుకొని పిలిచి ఏ మంది వేసినా ఈ పురుగు పోతలేదు, ఎన్ని రకాల మందులు వాడినా పురుగు చస్తలేవు, వీడికి ఏ మందు వాడాలి అనేటటువంటి కనీసం గైడెన్స్ ఇవ్వలేరా?
వ్యవసాయ శాఖ అధికారులు ఎందుకు గడిపించారు? గమనిక వ్యవసాయ శాఖ శాఖ ఎందుకు వారి రైతులు గైడ్ చేయడం కోసం ముఖ్యమంత్రి వరి పంట ఇవ్వద్దు అంటాడు, ఆయన వేసుకుంటాడు 150 ఎకరాలు వరి పంట ఉందని చెప్పి ఇవాళ మిర్చి కానీ అదే విధంగా మక్కలు కానీ అదే విధంగా మిగతా పంటలు వేసుకున్నటువంటి రైతులకు వచ్చేటటువంటి పురుగులకు సంబంధించినటువంటి డైరెక్షన్ ఇవ్వడంలో కూడా వ్యవసాయ శాఖ అధికారులు ఫెయిల్ కావడం అంటే కంప్లీట్ గా ఇక్కడ పాలనా కుంటుపడినటువంటి పరిస్థితి. బర్రా గారు చెప్పినట్టు పాలనా చేత కానటువంటి వాళ్ళు అధికారంలో ఉంటే జరిగేటటువంటి నష్టం ప్రజలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇప్పటికైనా స్పందించండి, లేకపోతే మీ మీదున్నటువంటి అసహ్యంతోని రేపు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలు పాత్ర వేసేటటువంటి రోజు వస్తుందని చెప్పి హెచ్చరించదలుచుకున్నాను.